హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్కి స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట ఈ రిపబ్లిక్ డే సందర్భంగా త్రివర్ణాల స్వీట్. ఈ స్వీట్ నేను ఎలా చేస్తానో చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేసి పిల్లలకి సర్ప్రైజ్ చేసేయండి. ఈ స్వీట్ చేసుకోవటం కూడా చాలా తేలిక. వంటలో అనుభవం లేకపోయినా కూడా ఈ స్వీట్ చేసేస్తారు. ఇంక ఇప్పుడు ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. మరి ఇంక ఇప్పుడు ముందుగా ఒక ట్రే తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసి ఇలా బటర్ పేపర్ వేసి రెడీగా ఉంచుకోండి. ఇలాంటి స్వీట్స్ చేసుకునేటప్పుడు ఎప్పుడు ముందుగా మనం ఇచ్చేసి అక్కడ పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. దీనిపైన నల్లటి పింక్లాగా ఉంటుంది కదా, అది తీసేయండి. చెక్కు తీసినట్టు తీసేసి ఈ కొబ్బరి తెల్లగా ఉండేలాగా చూసుకోండి. ఇంక కొబ్బరి ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. మీరు ఎంత వీలైతే అంత మెత్తగా పట్టేసుకొని ఒక కడాయిలో వేసేసుకోండి ఈ కొబ్బరి అంతా కూడా. కొబ్బరి ముక్కలు కొలుచుకోండి చాలు. ఇంక ఇప్పుడు ఇందులోనే 2 కప్పులు మిల్క్ పౌడర్ వేసుకోండి. మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. 1/4 కప్పు నెయ్యి వేసుకోవాలి. 1 కప్పు పాలు వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి ముక్కలు తీసుకున్నామో అన్నీ అదే కప్పుతోటి వేసుకోండి, మీరు ఏ కప్పుతో తీసుకున్నా సరే. ఇంక ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకోండి. స్టవ్ మీద పెట్టకముందే ఇలా మనం అంతా కూడా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టుకుంటే మనకి చాలా త్వరగా అయిపోతుంది స్వీటు. ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసి ఇదంతా ఇలా కలుపుతూ ఉండండి. స్టవ్ సిమ్లోనే పెట్టండి, లేకపోతే ఈ స్వీట్ కలర్ మారిపోతుంది. ఇలా తిప్పుకుంటూ ఉండండి. ఇది ఇలా దగ్గర అయ్యేలోపు 1/4 కప్పు పంచదార తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఈ పంచదార పొడి కూడా వేసేసుకోండి. ఈ పంచదార పౌడర్ అంతా కూడా బాగా కలిసే వరకు ఇలా తిప్పుతూ ఉండండి. ఇలా మనం పంచదార పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ ఇదంతా కూడా కొంచెం పలచగా అవుతుంది. మళ్ళీ గట్టిగా అయ్యే వరకు స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోండి. కొంచెం దగ్గర అయిపోతుంది అనుకున్నప్పుడు ఇలా కొంచెం ప్లేట్లోకి తీసుకొని ఆరిపోయిన తర్వాత ఇలా ఉండలాగా చేసి చూడండి. మనకి చేతి కంటుకోకుండా ఉండలాగా అయ్యింది అంటే మనకి స్వీట్ రెడీ అయిపోయినట్టే. ఇంక ఇప్పుడు దీన్ని 3 భాగాలుగా చేయండి. మనకు 3 కలర్స్ కావాలి కాబట్టి మనం తీసుకున్న దానిలో 3 భాగాలుగా సమానంగా తీసుకొని ఒక భాగంలో గ్రీన్ ఫుడ్ కలర్ 1 డ్రాప్ వేసి అంతా బాగా కలిసే వరకు కలుపుకొని మనం రెడీగా ఉంచుకున్న ట్రేలో ఇలా అడుగున వేసి అంతా సమానంగా అనండి ఇలా స్పూన్ తోటి. ఇంకొక భాగం తీసుకొని వైటే, అందులో ఏ ఫుడ్ కలర్ వేయాల్సిన అవసరం లేదు, గ్రీన్ మీద వేసేసి అంతా కూడా సమానంగా అనేసేయండి. మళ్ళీ మనకు ఇంకొక భాగం ఉంది కదా, అందులో ఆరెంజ్ ఫుడ్ కలర్ 1 డ్రాప్ వేసేసి బాగా కలిసే వరకు కలిపేసుకోండి. నేను ఇక్కడ ఆర్గానిక్ ఫుడ్ కలరే వాడాను. ఒకవేళ మీ దగ్గర కనుక ఆర్గానిక్ ఫుడ్ కలర్ లేకపోతే మామూలు ఫుడ్ కలర్ అయినా సరే ఒక్క చిటికెడు వేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి కలుపుకున్నది కూడా దీనిపైన వైట్ పైన వేసేసి అంతా సమానంగా స్పూన్తో కానీ చేతితో కానీ నీట్గా సమానంగా చేసేసుకోండి. ఇలా చేసిన తర్వాత 1-2 గంటల పాటు అలా వదిలేసేయండి. తర్వాత 2 గంటల తర్వాత ఇలా బట్టర్ పేపర్ తీసేయండి. మనకి త్రివర్ణాల స్వీట్ రెడీ అయిపోయింది. మనకి సమానంగా ఉండటం కోసం ఇలా ఎక్స్ట్రాగా ఏమన్నా ఉంటే కట్ చేసుకోండి. తర్వాత మీకు నచ్చినట్టు నచ్చిన సైజులో పీసులుగా కట్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా మన త్రివర్ణాల స్వీట్ ఈ రిపబ్లిక్ డే సందర్భంగా రెడీ అయిపోయింది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి పిల్లల్ని ఆశ్చర్యపరచండి. చూడండి మన జాతీయ జెండా లాగా ఎంత బాగుందో కలర్ఫుల్గా. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.